నమస్కారం. టీసీ న్యూస్కు స్వాగతం. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలతో ముందుగా ముఖ్యాంశాలు. అందరి కష్టాలు గుర్తించి పరిష్కారానికి సీఎం జగన్ కృషి, మంత్రి తానేటి వనిత వెల్లడి. ఇతర ప్రాంతాల సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత వాలంటీర్లది, తణుకు ఎమ్మెల్యే కారుమూరి స్పష్టం. తణుకు నిడదవోలు నియోజకవర్గాల్లో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. నిబంధనల మేరకు ఇంటికే పరిమితమైన నమాజులు. ముస్లింలను అభినందించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. తణుకు జాతీయ రహదారిలో వలస కూలీలకు సహాయం చేసిన ముస్లింలు, లీగల్ వాలంటీర్లు. తాడేపల్లిగూడెంలో రవాణా కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ. ప్రారంభమైన అరటి సీజన్. తాడేపల్లిగూడెం మార్కెట్కు భారీగా వచ్చిన అరటి. మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడి. భీమవరంలో రంజాన్ వేడుకలు. ఇళ్లల్లో నమాజు చేసిన ముస్లిం సోదరులు. విద్యుత్ లో వోల్టేజ్ లేకుండా చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అన్ని వర్గాల ప్రజల కష్టాలను గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఏలూరు కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన మన పాలన మీ సూచన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత అమరావతి నుండి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వనిత వీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్లు కెవి రమణారెడ్డి, హిమాంశు శుక్లా, ఎన్ తేజ్ భారత్, నిడదవోలు దెందులూరు శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు, కొటారు అబ్బయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లేవారి సమాచారం తెలుసుకోవలసిన బాధ్యత సచివాలయ వాలంటీర్లదేనని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు స్పష్టం చేశారు. పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన వాలంటీర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లాక్డౌన్ నిబంధనలను సడలించడం వల్ల జనజీవనం మామూలు స్థాయికి వచ్చిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విస్తరించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దీనిని కట్టడి చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా కృషి చేయాలని కారుమూరి సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోరంట్ల సాంబశివరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని మనం క్వారంటైన్ పంపడం జరిగింది. ఇప్పుడు చాలా క్వశ్చన్ టైం మనకి. జిల్లా టు జిల్లా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం రాష్ట్రం అంతా కలిగింది. పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంత ఎసులుబాటు వచ్చిందిగా వస్తున్నారు. దీన్ని పకడ్బందీగా మనం ఇప్పుడు 1000 కళ్ళతో కాపాడుకోవాలి. అందుకే మీ అందరికీ ఈ మీటింగ్ గురించి చెప్పడం జరిగింది. కర్ణాటక కే అని రిజిస్ట్రేషన్ కావు కానీ, టీ అని తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ అయితే ఇంకా డేంజరు. మన
తమిళనాడు గారు ఇంకా డేంజర్ పశ్చిమ బెంగాల్ అలాగే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఏ కార్డులు వచ్చినా వెంటనే ఐడెంటిఫికేషన్ చేయటం ఎవరైతే 50 ఇళ్ళలో చూస్తున్నారో వాళ్ళ 1000 కళ్ళతో చూసుకుంటూ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సరే మొహమాటం లేకుండా నా బంధువులైనా సరే మనం క్వారంటైన్కు పంపించే కార్యక్రమం చేసుకోవాలి. ముస్లిం సోదరులు ముఖ్యమైన పండుగగా భావించే రంజాన్ పర్వదినాన్ని తణుకు నిడదవోలు నియోజకవర్గాల్లో సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ముస్లిం సోదరులు ఎవరి ఇంట వారు నమాజులు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. నెల రోజుల పాటు చేసిన కఠోర ఉపవాసాల దీక్షలను ఆదివారం రాత్రి నెలవంకను చూసిన అనంతరం విరమించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ రంజాన్ దీక్షల వెనుక ఎన్నో ఆధ్యాత్మిక మర్మాలు దాగి ఉన్నాయి. భక్తినిచ్చే ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అన్నిటికీ మించి పేదల వ్యధను అర్థం చేసుకుని వారి ఆకలి దప్పికలను స్వానుభవంతో గుర్తెరిగి వాటిని తీర్చమని చెప్పే మహత్తర సందేశం ఉంది. ఇదే ముస్లిం సోదరుల దీక్షతో చేసే రంజాన్ అసలు పవిత్రత. ఖురాన్ ప్రబోధించిన ఆచరణాత్మక ధార్మికత ప్రార్థనకున్న గొప్ప బలమే కాకుండా ఇస్లాం చాటి చెప్పే సహృద్భావం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తణుకుకు చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ హుసేన్ అహ్మద్ తన గృహంలో రంజాన్ పండుగను ప్రత్యేకంగా నిర్వహించుకున్నారు. అలాగే తెలుగుదేశం నాయకులు ఏఎంసీ మాజీ డైరెక్టర్ షేక్ సొరా సాహెబ్ ఇంట్లో కూడా ఈ పర్వదినాన్ని నిర్వహించి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాత ఊరుకు చెందిన నూర్ మసీద్ ఇమాం సయ్యద్ సాదిక్, షేక్ షాహి, షేక్ అమీర్ ఖాన్, షేక్ నాగూర్ మీరావలితో పాటు నూర్ మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ప్రపంచ ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ను కంట్రోల్ చేయాలని అల్లాను ప్రార్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండుగ అంతా కూడా ప్రతి ఒక్కరి కుటుంబంలో చక్కగా జరగాలని, మీరందరూ క్షేమంగా సురక్షితంగా ఉండాలని, అందరి కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, సుఖశాంతితో ఉండాలని, మరి ఏదైతే ఈరోజు మనం అందరం కోరుకుంటున్నామో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతతో ఉండాలని నేను ఈ రంజాన్ పండుగగా మీ అందరికీ కూడా కోరుకుంటూ మరి ప్రతి కుటుంబం పైన అల్లాక దువా ఉండాలని, మరి అదేవిధంగా నిడదోలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈద్ ముబారక్ తెలుపుకుంటూ ఈ కరోనా సందర్భంగా కూడా మనం అందరూ కూడా ఇంకా కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈద్ ముబారక్. తణుకు శివారు పాలంగిలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల కేంద్రానికి తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3 ఫ్యాన్లను బహుకరించారు. అలాగే నిత్యావసర సరుకులను అందజేశారు. క్లబ్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా ఫస్ట్ వైస్ గవర్నర్ దామెర రంగారావు మాట్లాడగా దాత అవిడి రమణమూర్తి, క్లబ్ కార్యదర్శి ఎన్వీఆర్ రామచంద్రరావు, కోశాధికారి ఎంఆర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అగ్రికోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ తణుకు సిపిఐ ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యాలయంలో సోమవారం దీక్షలు నిర్వహించారు. ఇప్పటికైనా ఖాతాదారుల నుంచి తీసుకున్న డిపాజిట్లను తిరిగి చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కోనాల భీమారావు, ఏరియా నాయకురాలు సికిలే పుష్పకుమారి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి వై నాగలక్ష్మి, తణుకు బ్రాంచ్ అధ్యక్షులు ఎన్ గణపతి తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న జనరిక్ మందుల షాపు ముందు నెలకొల్పిన వేసవి చలివేంద్ర కేంద్రాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాదిరెడ్డి బాబూజీరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక అధ్యక్షులు సనపల రమణ భాస్కర్ రావు, కార్యదర్శి ఈదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ సందర్భంగా పనులు లేక తణుకు జాతీయ రహదారి మీదుగా స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు ముస్లిం సోదరులు 1200 లీటర్ల కూలింగ్ వాటర్ బాటిల్స్ ను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉండటం వల్ల వలస ప్రయాణికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం చేశామన్నారు. प्रपंच पंडग दिन पंडग दिन बिर्यानी अला वंक चुटा पटा रहा अंकने अंदर युवक तुण पट युवक अंदर कल इवा सेवा कार्यक्रम चुस्म पंड कटे मुख्यमंत्री उद्देश्य तो अंदर वे रोड नीलू पंचपे वलस कार्मिक ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లాం హింద్ సభ్యులు మహమ్మద్ అలీక్లే, అబ్దుల్ రహమాన్, ఎండి కమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.